అపశకునం తల్లి. ఈ మృత్యుంజయ హోమం ఇలా జరగడం మీ తండ్రి గారికి ఏదో ఆపద సూచిస్తుంది. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా సిగ్గులేదు. ఏమనుకోకరా, ఆడికి నాక మంచి గొడవైంది. అది తెలిసి బంగారరాజు వెళ్ళి అని కొట్టాడు. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇదంతా చేస్తున్నాడు. ఏమనుకోకరా, అది హోమం ఆగిపోయింది, ఏదో అయిపోద్దని కంగారులో అది అలా చేసింది. ఒక్కడిని చంపమంటే వాడితో రన్నింగ్ రేస్ పెట్టి ఊరి మధ్యలోకి వచ్చి అందరి ముందు దొరికిపోతావా? టైంకి నేను విడిపించకపోతే ఇంతకాలం పడ్డ శ్రమ వేస్ట్ అయ్యేది కదరా. ఆ జమాలజిస్ట్ ని ఎందుకు చంపానో చెప్పు. గుడి కింద ఉన్న నిధి కోసం. మరే ఆ బంగారు రాజు గారిని టైం పాస్ కి చంపమన్నానా? టైం పాస్ కి చంపమన్నానా? ఆ రోజు ఆయన ఏం చెప్పారో గుర్తుందా? మనం వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయాలి. అన్బిలీవబుల్ సార్. ఆ జమాలజిస్ట్ చెప్పింది నిజమే. అవి మామూలు రంగులాళ్ళు కావు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడిలో లాగా మన గర్భగుడి కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఆ నిధికి రక్షణ కవచంలా ఓ శక్తి పనిచేస్తూ ఉంటుంది. నీకు ఆ గుడిలో నిధి కావాలంటే ముందు ఆ శక్తిని తప్పించాలి. ఏంటది? చిన్న బంగారు రాజు. బంగారు రాజా? అవును, వాడి వంశం ఉన్నదే ఆ గుడిని కాపాడడానికి. ముందు బంగారు రాజును చంపి ఆ గుడి మీదకెళ్ళు, లేకపోతే నువ్వు కూడా రక్తం కక్కుకుని చచ్చిపోతావు. ఇప్పుడు చెప్పు, గుడి నిధి కావాలంటే నేనేం చెయ్యాలి? బంగారు రాజును చంపాలి. ఆ బంగారు రాజు గారిని చంపాలి. ఆ బంగారు రాజు గారిని చంపాలి. నా వల్ల కలవలసిన వాళ్ళు ఇద్దరు విడిపోయారు సత్యమ్మా. నా వల్లే మనవడికి అవమానం జరిగింది, అంతా నా వల్లే. ఇంతలో నీ తప్పే ఉంది బంగారు. బాధపడకు, నీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే నేను చూడలేను బంగారు. పాపం, ఈ ఆత్మల కష్టాలండి ప్రభు. అతి త్వరలో ఈ ఆత్మలు రెండు పరమాత్మలో ఐక్యమైపోతాయి. ఆ తర్వాత ఈ ఆత్మల ఉనికి ఉండదు. పరమాత్ముడిలో ఐక్యమయ్యే లోపు ఈ ఆత్మలు రెండు అనుభవించాల్సిన కర్మఫలాలు, చూడాల్సిన కష్టాలు సుఖాలు, బాధలు ఆనందాలు ఇంకా చాలా ఉన్నాయి. చూస్తూ ఉండు. మీరు వేస్ట్ బ్యాచ్ రా, ఎప్పుడు ఓడిపోతానే ఉంటారు. ఏయ్, పార్టీ చేసుకొని చాలా రోజులైందిరా. అవును, ఓ మంచి పార్టీ ప్లాన్ చేయాలి. ఇలా కాదు. ఏంటంటే నాకు లక్షణం లాగి పెట్టుకుంటున్న పార్టీ గిట్ ఏంటంటే మరే ఈసారి కౌంట్ ఇచ్చేస్తారా? నాగలక్ష్మి చేసిన అవమానం తలకు ఫ్రస్ట్రేషన్ తాగేస్తున్నాడు. గట్టి కొడేసింది కాదు రే రాతాక్రా. అది లెక్క ఎరా ఓకేంతరా. మతి కాని కాకలు ఎత్తుకుపోయాయా? వాడిలోకి వెళ్ళి తాగుతావేంటి? మనసేం బాలేదే. అమ్మా తలపట్టేసిందిరా. రే నాగలక్ష్మి కొట్టిందని చెప్పి నువ్వు ఇలా రా కొట్టేస్తే నీ ఆరోగ్యం ఏం కావాలరా? అవునరా. నాగలక్ష్మి నన్ను కొట్టడం ఏంట్రా? ఈ అబ్బా నువ్వు చూసావా? ఎవరు చెప్పాడరా నీకు? ఎవరు చెప్పాడరా నీకు? నువ్వు కొట్టింది కదరా. నేను గుడికి ఎప్పుడు వచ్చానరా? నువ్వు అదే బాగుతున్నావు, చంపేస్తావు. తాగితే వాడి కిక్కెక్కింది. ఊరుకోవే పుట్టికి,
కిటకిటలాడుతున్నాయేందా? అదేమో కోపంగా కొట్టేసి వెళ్ళిపోయింది. ఈ ఎదవల మాటలకి వాడు పెచ్చిపోయి ఇంకా కోపం పెంచేసుకుంటున్నాడు. ముందు వాడిని వెళ్ళి కలపవయ్య మొగడా. అరే కొరనా కొడకలారా, ఓ గంట సేపు నేను చెప్పించేయండి రా. అదండి శ్రీమంతం అంటే ఓ పెద్ద లిస్టే ఉంటుందండి. చెప్పండి. పసుపు 4 కేజీలు, రెండు చాలవా? కుంకుమ 4 కేజీలు, ఇది కూడా 2 కిలోలు. శాస్త్రం ఒప్పుకోదండి. శాస్త్రం షావుకర్ చెప్పాడు. అయ్యో మీరు భలేవారండి. బాబాయ్, ఊర్లో అందరు నీ గురించి చీప్గా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇక్కడ కూర్చొని శ్రీమంతం లెక్కలేస్తావేంటి? చే, నా రక్తం అంతా కొత్త కొత్తలో ఆడిపోతుంది. చీప్గానా? ఏమని చెప్పరా, నా నోట్తో నేను చెప్పలే పోతున్నాను. చెప్పలే. నువ్వు పెద్ద అమ్మ బుస్ గడవంట కదా. అమ్మ బుస్ అంటే ఏంటి? ఏదోట్లే, ఈ ఇంటల్లుడు కాకపోతే బడి దగ్గర పొంగడాలం కూడా అని కూడా పనిచేయవాడు. పొంగడాలా? ఎవడన్నాడు? ఎవడో ఒకళ్ళండి. నువ్వు పెద్ద చెంపిస్త్రీ గడవంట కదా. చెంపిస్త్రీ చుట్టాలు చుట్టుపక్కల వాళ్ళు చీ కొడుతున్నా సరే సిగ్గు లేకుండా చెట్టు కొచ్చి పెడకలాగా అక్కడే పడి ఉన్నాడు. ఎందుకన్నాడు? నాగలక్ష్మి సర్పంచ్ అయ్యాక మన ఇంటికి ఒక్కసారైనా వచ్చిందా? కదా లేదు. ఎందుకు? బిజీ. బిజీ కాదు, బోడి బ్రహ్మం గారి ఇంటికి వెళ్ళటం ఎందుకని రాలేదు. బోడి బ్రహ్మం? బానిసలాగా అక్కేమో ఎదవలా చూస్తారంట కదా మిమ్మల్ని. బానిస? అరే బంగారాజు, నీకు తెలుసు కదా వాళ్ళు నన్ను నెత్తిన పెట్టి చూసుకుంటారు కదరా. నువ్వు చెప్పచ్చు కదా. నాకు తెలుసు బాబాయ్, నాకు తెలుసు. కానీ ఊర్లో వాగే వెదవులందరు నోర్లు ముయించాలి కదా. ముయించాలి కదా. ఎలా? నేను చెప్తా, మన ఇంట్లో జరిగే సీమాంతానికి ఆ ఫ్యామిలీ అంతా వారం రోజులైనా ముందు రావాలి. అంతా రావాలంటావా? కనీసం సర్పంచ్ నాగలక్ష్మి నాయన పట్రా, లేకపోతే వీళ్ళు చెప్పేదంతా నిజం వద్ది. నువ్వు పెద్ద ఎదో అవుతావు చూసుకో. తీసుకొస్తా చూసుకో. బాబాయ్ నువ్వు ధైర్యం కలిగి నాగలక్ష్మి సాహసం చెయ్యి బాబాయ్. పిడకలో పొంగడాలేంట్రా తెంగరబాబు. నువ్వు అక్క బావ పట్టించుకోవట్లేదని, ఇది సర్పంచ్ అయ్యగా నా గడప తొక్కలేదని ఊర్లో అందరూ నా గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. నేను సర్పంచ్ హోదాలో చాలా బిజీగా ఉన్నాను మావయ్య. ఊరుకోవే బిజీయా, ఈ పప్పును బ్యాచ్ వేసుకుని ఊరంతా తిరిగితే లేదు గానీ ఈ మేనమామ ఇంటికి రావడానికి బిజీ అంట. బిజీ? నేను బప్పునా? నిన్ను కాదే అత్త, ఇదిగో ఈ చిరుతల బ్యాచ్ ని. నేను కాదు మీరంటే. అయిన వాళ్ళందరికీ కానవుని అయిపోయాను. ఊర్లో అంతా పరుగు పోతుంది, అది తలుచుకుంటే మనసు మొక్కలైపోతుంది బావ. ఏదో బతుకు ఏదో బతుకు. ఎందుకు అంత పెద్ద మాటలు? మేము 2 రోజులు ముందే వచ్చేస్తాం, కావాలంటే నాగలక్ష్మి వస్తుంది తీసుకెళ్ళు. అమ్మా, నేను వెళ్ళను. ఆ బంగారు రాజు గాడు మంచోడు కాదు, వాడు హోమాన్ని డిస్టర్బ్ చేస్తాడు. ఆడి ఇంటి గడప కూడా తొక్కను. అదా నీ బాధ బావా? మన గుళ్ళో చెప్పావు కదా ఆడికే గొడవకు సంబంధం లేదని. ఆ విషయం నాగలక్ష్మి అర్థమయ్యేలా చెప్పు. ఆ బంగారు రాజు వేరే విషయంలో నాకు సహాయం చేయడానికి వచ్చి వాళ్ళని కొట్టాడమ్మా. ఆ గొడవ వల్లే వాడిని పగబట్టి అటాక్ చేశారు. ఆ కారణంతో హోమం ఆగిపోయింది. నిజానికి వీడికి వాళ్ళకి ఏ సంబంధం లేదమ్మా, అంతా నా వల్లే జరిగింది. నిజమా నాన్న? అవునమ్మా, పాపడు చాలా మంచోడు. సరే నాన్న, నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నా.